కిశోర చంద్రశేఖరే రతి ప్రతి క్షణం మమ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. మస్తాయ ఫట్, ఓం భీం 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 ఫట్. ఋచుప్రేత ముకుండ సూరసుతస్తవం శివసన్నిధౌ యత్ర కుత్ర చ యః పఠేన్నహి తస్య మృత్యుభయం భవేత్. శివ శివేతి శివేతి. నన్ను పూసమాది చేసిన నువ్వు పిచ్చివాడివై నా చుట్టూ తిరుగుతుంటావురా. నన్ను భూ విముక్తి చేసేది నీ కూతురే, నన్నంతో చెయ్యలేవురా, చెయ్యలేవు, నీ వల్ల కాదు. బాబు, రాతి బంగ్లాకి దారెటు? ఏంటబ్బా ఇది, రాతి బంగ్లాకి దారెటు అంటే ఈ ఊళ్ళో ఎవరు సరిగా సమాధానం చెప్పట్లేదు. ఏమై ఉంటుంది? ఇతన్ని అడుగుదామా వద్దా? అలాగే 1 కిలోమీటర్ ముందుకు వెళ్ళు, టీ స్టాల్ వస్తుంది. ఎదురుగా నడుచుకుంటూ వెళ్తే ఎడం పక్కకొస్తుంది శ్మశానం. అది నువ్వు ఎదురు చూస్తున్న రాతి బంగళ. అడిగిన వాళ్ళు ఎవరు సమాధానం చెప్పలేదు. ఇతనేమో అడగకుండానే చెప్తున్నాడు. ఏం జరుగుతుందో ఏంటో. Thank you.
20 సంవత్సరాల నుండి ఈ బంగ్లా మూతపడుందా? అంతగా భయపడిపోయేదేముంది ఇక్కడ? వీడు అయిపోయాడు. ఓకే సార్, ఓకే. అబ్బో కెవ్వు కేక. మీ పేరు చెప్తే రేట్లు ఇచ్చేస్తారు సార్. ఓకే. ఆళ్ళు లేదు, సూలు లేదు, కొడుకు పేరు సోను సూద్ అన్నట్టుంది. ఏమో కథ లేదు, ప్రొడ్యూసర్ లేడు, డైరెక్ట్ చేయడానికి మట్టికి రామ్ చరణ్ డేట్లు కావాలి. ఏమైపిసి ఓకేనా? నాకు ఫుల్ ఓకే సార్. ఎక్కడైనా బ్యాకప్ సార్? ప్రొడక్షన్ మేనేజర్ అడయ్యా కార్ దగ్గర ఉన్నారు సార్. రేయ్, మీరు జనరేటర్ ఆఫ్ చేయండి. ఏ బాలా. ఆ సార్. ఏంటి, రేపు లొకేషన్ ఓకేనా? అది అది కొంచెం ప్రాబ్లమ్గా ఉందండి, మేనేజ్ చేసేస్తాను. ఏంటయ్యా మేనేజ్ చేసేది, డేట్లు డామేజ్ చేస్తున్నాయి నువ్వు. నాకేమన్నా తెలియదు, గంటలో లొకేషన్ ఫైనల్ అవ్వాలి. వెళ్ళు. అలాగే సార్. మీరు వెళ్ళండి సార్, లొకేషన్ ఫోటోలు ఇంటికి తీసుకొస్తాను. తెలుసు కదా బాబోయ్, అర్థం చేసుకో. వదలండి, ఇవాళ ఉపవాసం. ఈ ఉపవాసంతో నాకు వనవాసం చూపిస్తున్నావే, కనీసం ఆదివారం గ్యాప్ ఇస్తావు లేదా? వచ్చావా నాన్న, నీకోసమే వెయిటింగ్ రా. మేము కొద్దిగా వెయిట్ పెరిగినట్టున్నావు నాన్న ఈ మధ్య. నువ్వా వచ్చింది ఏంటి చిన్ను? నేను చాక్లెట్ తినొద్దా నాన్న? పడేదాన్ని. అబ్బా నువ్వు ఉండు మమ్మీ, ఇది పడేయడానికి ఇవ్వలే, తినడానికి మా మిస్ ఇచ్చింది. ఎందుకమ్మా, మిస్ బర్త్డేనా? మరేమో, నేను డ్రాయింగ్ చేశానా, అది చాలా బాగుందని మిస్ ఇచ్చింది. ఇదేమో మన ఇల్లు. వెరీ గుడ్. ఇదేమో మీరు. ఓకే. ఇక్కడ ఉన్నది అది నేను. మరి నేనెక్కడే? పిచ్చి మమ్మీ, నువ్వెక్కడో పూజ గదిలో ఉంటే ఇక్కడ ఎలా కనిపిస్తా చెప్పే దొంగ మొహం. ఏంటి రాను మందంగా తయారవుతున్నా? అదే అందంగా తయారవుతున్నావు. నువ్వు తిన్న తర్వాత మిగిలిన వాళ్ళకి పెడుతున్నావా, వాళ్ళు తిన్న తర్వాత మిగిలిన నువ్వు తింటున్నావా? అదే అయ్యగారు ఎక్కడ ఉన్నారు? కిచెన్ లో ఉండరు. కిచెన్? కిచెన్ లో ఆయన ఎందుకున్నాడు? నిన్ను కాల్చనికి మంట పెడుతుంది. అమ్మో ఎగసెకాలు ఎక్కువే, వెనకాల చేయాలంది కొవ్వు. ఏంటో మేనేజర్ కూర్చో కూర్చో కూర్చో. ఇందాక లొకేషన్ లో తిట్టానని ఏమన్నా ఫీల్ అయ్యా? నాకు అలాంటి సిగ్గు లేదండి. ఏంటి విశేషాలు? టీవీ చూస్తే తెలుసు కదండి, అంటే ఇందాక నేను వీధిలో వస్తుంటే ట్రాఫిక్ జామ్ అయిందండి. నేను అరిసిన ఆర్న్ కొట్టినా ఒకటి తప్పుకోడే, అందరూ డమ్మన్ డఫేనండి ఇక్కడ. అది కాదే, నా బాధ కూడా అదేనయ్యా. పొద్దున్నే ప్రశాంతంగా ఇంట్లోంచి బయలుదేరుతానా, రోడ్డు మీదకి వచ్చేసరికి మూడ్ ఆఫ్ అవుతుంది. అది సరే, కానీ మన స్టోరీ డిస్కషన్కి వచ్చినట్టు. ఎందుకు వచ్చాను ఇక్కడికి? ఇదిగోండి ఫోటోలు తీసుకొచ్చాను. ఇదిగోండి, ఇదిగో ఇది కనిపించి ఈ బిల్డింగ్. ఏంటో షాకింగ్ లుక్ ఏంటి, ఎవరన్నారు ఏంటి కంపు తీసి? ఈ ఫోటో ఇచ్చినాడు ఇది దెయ్యాల బిల్డింగ్ అని చెప్పి మాయమైపోయాడండి. పర్లేదులే, మన కాన్సెప్ట్ కూడా అదే పనికి వస్తుంది, అదే వెళ్ళి వాడు.
ఏంటి కాఫీ ఎంత అవుతావా? ఇది కాఫీ తాగే టైం కాదు. ఓ మర్చిపోయాను, నీకు ఇది మూతలు తిప్పే టైం కదా, మన ఇంట్లో దొరకదులే, బయలుదేరు. ఇదే బిల్డింగ్ ఓకే చేసేయమంటారా? అదే కన్ఫర్మ్. మనిషివా దెయ్యాను, ఈ దెబ్బతో నీ దశ తిరిగిపో. ఏంటి నర్వస్ ప్లే అవుతుంది, తేడాగా అనుకుంటున్నావా? కొన్ని విషయాలు నేను అంతేలే, తేడానే. బయలుదేరు. లేకపోతే ఆ సబ్జెక్ట్ ఎందుకు అనుకుంటా? అరే ఇక్కడ టీ స్టాల్ టాప్ అండ్ రా. ముందుందండి, ముందు ముందండి. ముందా ఆపండి, ఆపండి, ముందుందండి. ఆపో ఆపో. రండి వచ్చేయండి. వాటర్ ఇవే. రే రల్లడా సీదిరా. ఏంటి సార్ కొత్త బ్రాండా? అవునరా, మన పూరితో బ్యాంకాక్ వెళ్ళినప్పుడు కొత్త బ్రాండ్ పట్టుకొచ్చింది. అదే మన లోకల్ బ్రాండ్ అనుకో, వాసన వచ్చేది. పైగా మన డైరెక్టర్గా మూతిలో మూతి పెట్టి మాట్లాడే అలవాటు కదా. ఇది తాగేమో అనుకో, తాగినోడు తప్ప పక్కోడికి స్మెల్ రాదు. ఏం రైటరు డల్గా ఉన్నావేంటి? ఏం చెప్తాం, కెమెరా పట్టుకున్నోడికి క్రేజ్ ఎక్కువ, కలం పట్టుకున్నోడికి కాసులు తక్కువ. బాధల్లో ఉన్నప్పుడు కూడా ప్రాసలు బాగా మాట్లాడతావు, కానీ నీ కవిత నుంచి చాలా రోజులు అవుతుంది. కానీ ఒక కవిత చెప్పు. సిగరెట్ చెప్పు. ఛాయ్ చెప్పు. నిన్నటి దాకా నేను ఒక వెదురు బొంగును. మేకప్ మెన్ వెదురు పుల్లను. నీ చూపు తాకిడికి చిల్లులు పడి వేణువయ్యాను ప్రియురాలతో. ఇదిగో ఈ ఎదురు పుల్లలు, ఈ ఇసనకర్రలు, ఇవన్నీ బాగుండే. మంచి గుత్తుల మీద కత్తుల మీద రాయి, మధ్యలో గడ్డినో బొడ్డునో దూరించు. నేను టాప్ యాంగిల్ పెడతాను, మాస్ మసాలా ఉంటది. ఈడే తెల్లారిసరికి వేసినట్టుగున్నాడు, అలాగే మాట్లాడుతుంటాడు, నువ్వేం పట్టించుకోకు. ఏంటిమా చెవులో తెగవుదెత్తనా? ఓదడమేట్రా, వీడు చెప్పిన కవిత సూపర్. 40 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ. ఐ నో మేకప్, ఆడియన్స్ బ్యాకప్. వాట్ యు నో సో? అవును నాకు తెలియ కడుతాను, అందరూ మసాలా మసాలా అంటున్నారు. ఏంటి అది? నువ్వు మర్చిపోయి చాలా కాలం అయింటుంది. సినిమా షూటింగ్ కి. ఓహో మీరు బొమ్మలు తీసేవాళ్ళ? ఇక్కడెక్కడ తీస్తున్నారు సార్? అదే ఇలా తిన్నగా స్ట్రైట్ గా వెళ్తే బంగ్లా ఒకటి ఉందట కదా, అందులోనే షూటింగ్. ఏంటి ఆ బంగ్లాలో బొమ్మ తీయటమా? ఆ బంగ్లా గురించి మీకు తెలుసా? తెలుసుకోవడానికి ఇది ఏమైనా అరుంధతి బంగ్లావా, చంద్రముఖ బంగ్లావా? వాట్ ఈ సేయింగ్? ఆ రెండూ కాదు, అది దయ్యాల బంగ్లా. ఈ చుట్టుపక్కల బంగ్లా పేరు చెప్తే అందరికి వచ్చ. 20 సంవత్సరాల నుంచి దాని గురించి విన్నవాళ్లే, కానీ చూసి వచ్చిన వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇద్దరు ముగ్గురు ధైర్యం చేసి వెళ్ళారు, కానీ తిరిగి రాలేదు. నా టీ తాగారు కాబట్టి చెబుతున్నా. మీ సినిమా బొమ్మ గురించి ఆ దేవుడి కెరుక. ముందు మీ బొమ్మకి దండ పడకుండా చూసుకోండి, వెళ్ళారంటే తిరిగి రారు. హలో, బయలుదేరుతున్నావు, పదండ్రా. మేనేజర్ బాలాజీని ఫోన్ చేశాడు. ఈడేట్రేడు, మన షూటింగ్ కని వస్తే ఇడు ఏకంగా రిలీజ్ చూపించేశాడు సినిమాని. ఇదిగా డబ్బులే. అవును మీరు ఎవరు మాట్లాడరేటి? వెయ్యాలని కానీ ఇలా సైలెంట్ అయిపోయారేటి? శ్మశానమే బాబాయ్, తన దగ్గరకు వచ్చే వాళ్ళని ఎప్పుడు మింగేద్దామని ఆశగా ఎదురు చూస్తున్నా. రైటర్గా ఆ బంగ్లా ఏమన్నా అమ్మాయి అనుకున్నావంటరా? ఇక్కడ కూడా నీ పైచ్యం తేడానికి తూ నీ అవ్వ ఈ టెన్షన్ నేను తట్టుకోండి బాబోయ్, నన్ను దింపండి. రైటర్ గారు దొక్కేస్తారు. వెళ్తే దెయ్యం చంపేస్తుంది. వాటరా
వై టెన్షన్? నేను ఇక్కడ మాట్లాడుతున్నాను కదా. ఏంటి మాట్లాడేది? స్టోరీ మొత్తం తెలుసుగా, బంగ్లాలో ఎంటర్ అయితే నోట్లోంచి మాటలేవు, బ్లడ్డే. ఏట్రా నువ్వు భయపడిపోయి మమ్మల్ని అందరినీ భయపెట్టేస్తున్నావు ఇక్కడ. ఈ డైరెక్టర్ గారికి ఇదంతా ముందే తెలిసి ఉంటది. వీడి సాడిజం కాకపోతే పోయిపోయి ఇక్కడ షూటింగ్ పెట్టడమేట్రా? పెడతాడ్రా, ఆడి కొంప ఏం పోయింది, మన కొంప ముంచినట్టు కాకపోతే ఆ కొంపలో పెట్టాడు షూటింగ్. మూర్ఖుడు, డైరెక్టర్ పేరు కాదు సినిమా పేరు. అందరూ వస్తున్నారు, అందరూ వచ్చేస్తున్నారండి. ఇదే బిల్డింగ్ కాపురం ఉంటున్నాయి కదా. ఒక వెలుగు వెలిగి కల తప్పిన పార్టీ ఆఫీస్ లాగా ఉంది. లోపల షాట్ పెడతారా? శివ సార్. హాయ్ భరత్. డైరెక్టర్ గారు ఫస్ట్ షాట్ మీదే అని చెప్పన్నారు. స్విమ్మింగ్ పూల్ షాట్ కంటిన్యూషన్? ఓకే, సేమ్ కాస్ట్యూమా? ఆ సేమ్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. నేను వచ్చి షాట్. ఓకే రైట్, థ్యాంక్ యూ. ఓకే. ఎవడో లేడు ఇక్కడ. నువ్వు పోరా, నేను పడుకుంటా. నువ్వు ఎలా పడిపోతే మరి నేను. ప్లీజ్ 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 ఒక్కసారి ఒక్కసారి కిట్టు, ప్లీజ్ ఒక్కసారి ప్లీజ్. సరే చెప్తా నాకు నీ పని. సీన్ అయిపోయాక మా వాడి కింద వెయిట్ చేస్తుంటాడు కదా, అప్పుడు చెప్తాను. ఎక్స్క్యూజ్ మీ సార్. ఆ భరత్ సార్, ఒకసారి సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. చెప్పు. మీరు మీ ప్రియురాలిని అనుమానంతో చంపేస్తారు. అలా చంపేసిన తర్వాత చిరు ఆ వయసులో ఎంత పెద్ద తప్పు జరిగిందా అని బాధపడుతున్నారు. ఓకే. అయితే చనిపోయిన మీ ప్రియురాలు దెయ్యమై మిమ్మల్నే హంట్ చేయడం స్టార్ట్ చేసింది. ఆ హంటింగ్లో మీరు ఆమె నుంచి తప్పించుకోవడానికి చాలా ప్రయత్నిస్తున్నారు. ఓకే ఓకే, ఇది సిచ్యువేషన్. ఎక్సలెంట్ ఎక్సలెంట్ రా భరత్, చేద్దాం. ఓకేనా? ఆ సీన్ పేపర్ ఇచ్చేసే సార్. షార్ట్ రెడీ అయిన తర్వాత పిలుస్తాను. ఇదిగోండి సీన్ పేపర్. థ్యాంక్ యూ. సీన్ రెడీ అంట. పిసే రెడీనా? రెడీ సార్. క్రేన్ అప్, అప్. అరే లాక్ ఓపెన్ చేయరా. ట్రాలీ బ్యాక్, ట్రాలీ బ్యాక్. ఏ సరిగ్గా తోవే. ప్రతి వాడు ఇండస్ట్రీకి వచ్చాడని ఇది. ప్రియా నన్నుక్ష మించు డైలాగ్ ఈ రకంగా కూడా బట్టి పడతారా? డైలాగ్ ఎలా చెప్పామన్నది కాదే, మా ఊరికి మ్యాటర్ గుండెల్లో గుచ్చుకుందా లేదా అంతే. ఒకనే సాగా బాబు. ప్రియా 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 నన్ను క్షమించు ప్రియా. ప్రియా డోంట్ కిల్ మీ, డోంట్ కిల్ మీ ప్రియా. నేను చేసిన తప్పే, ఐఎమ్ సారీ. కట్. రైట్. ఏంటది యాక్షన్ అంటే కాళ్ళు చేతులు ఒప్పడం కాదు, కథ మైండ్లో పెట్టుకుని చేయాలి. అరే ఇక్కడ మ్యాటర్ ఏంటి? ఆ అమ్మాయిని మిస్అండర్స్టాండ్ చేసుకుని చంపేశావు, ఆ తర్వాత నీ తప్పేంటి నువ్వు తెలుసుకున్నావు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? ఆ అమ్మాయి దయ్యం వచ్చి నేను చంపేస్తున్నట్టు నువ్వు ఫీల్ అవుతున్నావు. అక్కడ దయ్యాలు పోతాలేం లేవు, ఇది ఓన్లీ ఫీలింగ్. అర్థమైందా? అర్థం సార్. భయం కలలా కనపడాలి. రైట్ సార్. ఓకే రెడీ. రైట్ పేసి రెడీనా? రెడీ సార్. క్రేన్ అప్, అప్. అరే లాక్ ఓపెన్ చేయరా. యాక్షన్. ప్రియా డోంట్ కిల్ మీ, ప్రియా డోంట్ కిల్ మీ. నేను చేసిన తప్పే, ఐఎమ్ సారీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ప్రియా. ఇంకెప్పుడు చేయను, నన్ను క్షమించు, నన్ను వదిలే ప్రియా. కట్. ఏంట్రా పండు, డైలాగ్ ఇరగదీసేసావా? ఇంకా నయం. మిక్సీ లేసి మొత్తం జ్యూస్ చేసి తాగేసావా అనలేదు. ఏమైంద్రా పండు? మామూలుగానే నేను అన్నయ్యకి ఎలా చెప్పినా నచ్చదు. అందరు ముందు చీవాట్లు పెట్టందని నిద్రే పట్టదు కదా. రే పండు, డిసప్పాయింట్ అవ్వకురా. నువ్వు పడుతున్న కష్టానికి నీ దశ తిరిగే టైం తప్పకుండా వస్తుంది.
నిజంగానా? ఏమో, నువ్వు అన్నట్టు నిజంగానే నా దశ తిరుగుతుందంటావా? నేను హీరోని అవుతానంటావా? తప్పకుండా అవుతావురా పండు, నాకు నీ మీద నమ్మకం ఉంది. నన్ను నమ్ము, నువ్వు ఇలా డల్గా ఉండకురా. కిట్టు, నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి. అడగరా. నిన్ను విడిచి ఒక క్షణం కూడా దూరంగా ఉండలేను కిట్టు. చివరి వరకు కలిసి నాతోనే బ్రతుకుతానని నాకు మాట ఇవ్వు. తీసుకున్నాను. అవును, నాకు తెలియక అడుగుతాను. గంట సేపు మేకప్ వేసి కూర్చోబెట్టాను కదా. ఓ డైరెక్టర్ ఫోటోగ్రఫీ, ఈ దెయ్యల కొంపలో దెయ్యానికి మేకప్ చేసేది చాలా థ్రిల్లింగ్గా ఉంది. నువ్వు మాత్రం సరిగ్గా దెయ్యి. స్టార్ సౌండ్ రోలింగ్, యాక్షన్. నథింగ్ నథింగ్. వీడికి చెప్పి డబ్బులు తినేకంటే క్వార్టర్ దాకి సైలెంట్ అయిపోవడం బెటర్. అలైన్స్ టాలీ ఫార్వర్డ్. సరే సరే, బ్యాక్ బ్యాక్. సరిగ్గా దావే, నేనే తప్పు చెప్తాను, నువ్వు కూడా తప్పు చేస్తానని. యాక్షన్. ఏంటి రావట్లేదు అమ్మాయి? ఆన్ లైట్స్. ఎత్తలో ఉండే హీరోయిన్ నత్తలా పడిపోయింది. పడిపోవడం కాదు గురుగారు, రక్తం కక్కుని మరీ పడిపోయింది. రక్త చరిత్ర మొదలైంది. అంటే అది మామూలు కంటితో చూసి అర్థం కాదు. జస్ట్ ఇప్పుడే మూడో కంటితో చూసా. ఆ కొడుకు దయ్యాల సినిమా డైరెక్షన్ చేస్తానని మనల్ని ఇక్కడ తీసుకొచ్చాడు. కానీ ఆ దయ్యమే మనకు సినిమా చూపించడానికి డైరెక్షన్ చేస్తుంది. అంటే ఇదంతా దయ్యం పనే అంటావా? మామా, దయ్యాలు మనకు మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి అనౌన్స్ చేయవు, డైరెక్ట్ గా సినిమా చూపించేస్తాయి. ఎవరైనా చేశారంటావా లేక నియంగా దయ్యాల పనేనా? హే ఊరికాయ, ఆడు చెప్పింది నాకే అర్థం కాక కాలిపోతుంటే మధ్యలో నీ డీలింగ్స్ ఏంట్రా? చూడండి, అసలు యాక్చువల్ గా ఈ దయ్యం పాత్రను విశ్లేషిస్తాడారిపోతుంది. వాటర్ తీసుకురమ్మంటారు గురుగారు. క్వార్టర్ క్వార్టర్ ఒక్క నిమిషం, ఇదిగోండి. ఏంట్రా వెయిట్ తగ్గిపోయింది? భయంతో నేనే కొద్ది కొట్టేశాను గురుగారు. కొద్దిగా కొట్టేశావా? కొద్దిగా మిగిలి కొద్దిగా మిగిలిందా? పెరిగిపోతే నేను కదరా టెన్షన్ పడాలి, నువ్వెందురా టెన్షన్ పడాలి. క్వార్టర్ రేట్ కాదు గురుగారు, పల్స్ రేట్ పెరిగిపోతుంది. ఇక్కడ మళ్ళీ ఎవరు ముందు తెస్తాడని భయంగా ఉంది. అసలు చావలేదే ఫిక్స్ అయిన తర్వాత ముందేంటి వెనకేంటిరా అని. గురుగారు నాకు చిన్న డౌట్, అడగమంటారా? ఆఖరి డౌట్ అయితే అడుగు. ఎవరైనా చంపుతారు డబ్బు కోసం చంపుతారు. దయ్యాలకు డబ్బులు అవసరం లేదు, మరి ఎందుకు చంపుతాయి? ఇక్కడ మీటింగ్ అంటారా? మీటింగ్ కాదు సార్, కౌంటింగ్. అంటే ఆ హీరోయిన్ బ్లడ్ కక్కుని పడిపోయింది కదా సార్? పడిపోతే అంటే ఇదంతా మనం ఇంట్లోకి వచ్చిన తర్వాతే జరిగింది అనుకుంటున్నారు సార్?
నా బాధ మీకు అర్థం కావట్లేదు సార్. చావు ఆరడుగుల దూరంలో ఉందని అనిపిస్తుంది సార్. మీకేమనిపించట్లేదు సార్? నాకు ఇక్కడ గొయ్యి తీస్తే బాగుండు అనిపిస్తుంది సార్. లో యాంగిల్ పెడతారా సార్? ఆ గోతులో నిన్ను పెడతాను. గురుగారు ఇక్కడ సార్ అయిపోయిందా? చక్కడ అయిపోయింది సార్. ఏమే రైటరు, నీ స్క్రిప్ట్ ఎవడో దొబ్బేసినట్టు ఫేస్ అట్లా పెట్టేవేంటి? మనస్ఫూర్తిగా సీన్ రాస్తే చూసి చూడట్టు వెళ్ళిపోతున్నాడు యాదవ. ఈ డైరెక్టర్లకి సొంత పైత్యం ఒకటి ఉంటుంది, అది మనందరి మీద రుద్దుతుంది. అదేదో వాళ్ళే రుద్దుకోవచ్చు, మనం ఎందుకు ఇక్కడ? మరి వెళ్ళాడు డోల్ తీరుద్ది. ఏమయ్య అయిందా? సార్ డైరెక్టర్ తగ్గట్టుగానే ఉన్నాడు హీరో. సీన్ ఏంటంటే నువ్వు నీ లవర్ని అపార్థం చేసుకున్నావు. ఓకే. అపార్థం చేసుకుని చంపేశావు. ఓకే సార్. తర్వాత తెలిసింది ఆ అమ్మాయి తప్పు చేయలేదని. చిన్న ఫిట్టింగ్ ఏంటంటే ఇప్పుడు ఆ అమ్మాయి దెయ్యమై నేను చంపేయడానికి వచ్చింది. ఓకే. నీ తప్పు నువ్వు తెలుసుకున్నావని ప్రాధేయపడుతూ డైలాగ్ చెప్పాలి. ఇది సీన్. ఓకేనా? ఒకసారి డైలాగ్ చెప్తాను. ఓకే సార్. ఆ అమ్మాయి అక్కడ ఉంది. ప్రియా నన్ను క్షమించు, నేను పొరపాటు చేశాను, నా తప్పు నేను తెలుసుకున్నాను. కళ్ళకు కనిపించేవన్నీ నిజాలనుకుని నిన్ను అపార్థం చేసుకుని ఈ చేతులతో చంపేశాను ప్రియా. నేను చేసిన తప్పే, ప్లీజ్ నన్ను క్షమించు, ప్లీజ్ నన్ను వదిలే. ఇది ఏమైనా రైటరు, నువ్వు రాసిన డైలాగులు ఎంత చదువుకుంటే మాత్రం అనకుండాలాగా నోరు ఓపెన్ చేసి చూడాలా? అయ్యో ఆయన నేను రాసిన డైలాగే చెప్తున్నారు సార్. మరి చదవలేదన్నా? అదే సార్ అర్థం అవ్వట్లేదు, నేనేం రాశాను? యాజ్ ఇట్ ఈజ్ అదే డైలాగ్ ఆయన చెప్తున్నారు సార్. ఎలా చెప్తున్నారు సార్? నిజంగా వండర్, ఆయనకి ఈ టాలెంట్ కూడా ఉందా? ఆయన చక్కల కళ వల్లభన్, అన్ని టాలెంట్లు ఉన్నాయి, ఒక్క నా బాధని అర్థం చేసుకోవడం తప్ప. బయట టేక్ వన్ యాక్షన్. ప్రియా నన్ను క్షమించు ప్రియా, నేను పొరపాటు చేశాను. కళ్ళకు కనిపించేవన్నీ నిజాలనుకుని నిన్ను అపార్థం చేసుకుని ఈ చేతులతో నేను చంపేశాను. ఓకే, అమ్మాయి బాగానే ఉంది. ఇదిగో మేకప్, అమ్మాయి రెడీ చేయవయ్యా. చీకట్లో దెయ్యాల నుంచి ఉన్నది. కనిపించింది నాకు ఎక్కడ ఉంటాను కిట్టు. నువ్వెక్కడ ఉన్నావే? నేను బిల్డింగ్ వెనకాలన్నా.
నువ్వు ఇంతకు ముందు ఈ చుట్టుపక్కల కానీ వచ్చావా? లోపల షూటింగ్ చూస్తున్నాను చెప్పాను కదా. వస్తున్నాను, అక్కడే ఉండు. రెడీ, క్లాప్ ఇన్, స్టార్ట్ సౌండ్, యాక్షన్. నీకు అన్నింటికి టెన్షన్ ఎక్కువరా. సర్లే, కొంచెం టైర్డ్ ఉన్నాను, ఐల్ టేక్ బాత్ నౌ. ఓకే బేబీ, క్యారీ ఆన్. అంత కన్ఫ్యూజింగ్ ఉందట్రా బాబు, ఏం అర్థం కావట్లేదు. చెప్పాను కదా బాత్ చేయడానికి వెళ్తున్నానని. ప్లీజ్ జోక్ లేకే, ఇప్పుడు దాకా నాతో నువ్వే కదా. అరే నీకేమైందిరా, ఇందాకటి నుంచి వింత వింతగా మాట్లాడుతున్నావు. అసలు నీకలా ఇప్పుడు ఇక్కడ ఏమైందిరా పండు నీకు, ఇందాకటి నుంచి చాలా డిస్టర్బ్ గా ఉన్నావు. అది ఇందాక నువ్వు నేను బట్టలు అది మన ఇద్దరు. ఇందాక నువ్వు నిజంగా నాతో లేవా? ఎన్నిసార్లు చెప్పాలరా నీకు. సరే, ఓకే ఓకే, రిలాక్స్, కామ్ డౌన్ బేబీ. వచ్చారా? మన కొద్దిగా అర్జెంటు, కొద్ది కంపెనీ ఇవ్వండి, ఇప్పుడే వచ్చేస్తాను. అయినా అంత రిస్క్ తీసుకోవడం అవసరం బుజ్జీ, కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు కదా. లేదు, ఈ క్యారెక్టర్ నాకు ప్రాణం, ఇది పూర్తి చేసేంత వరకు నా ఆత్మ శాంతించదు. లేదు, ఈ క్యారెక్టర్ నాకు ప్రాణం, ఇది పూర్తి చేసేంత వరకు నా ఆత్మ శాంతించదు. Oh, yeah, boy.
అనుకుంటూ ఇంకా పిచ్చిన కొడుకుల ఇక్కడ ఉండలేం గురు గారు, ఆల్రెడీ హీరోయిన్ చెప్పు రండరే అందరు. ఇప్పుడు అదేమో వినలేదా? విన్నా అయితే దాని క్యారెక్టర్ ఎండ్ అయితే కానీ దాని ఆత్మ శాంతించదట. ఇప్పుడు మనం అర్జెంటుగా వెళ్ళి సీన్ కంప్లీట్ చేయలేదు అనుకో, మనందరినీ పరిగెత్తించి చంపేస్తుంది. ఇక్కడ మీటింగ్ పెట్టారంటే షార్ట్ గురించి డిస్కస్ చేస్తాం సార్. షార్ట్ అక్కడైతే ప్లేస్ చెప్పానా? అరే లోపలే డిస్కస్ చేద్దాం చెప్పారా? లోపలికి వెళ్ళి మాట్లాడు. చావుకి నాలుగు అడుగులు రా బాబు, మళ్ళీ లోపల రమ్మంటే. రెడీ ఆర్డర్. నేను వెళ్తా ఈ పని ఎవరు చేస్తాడు? రైటర్ ని పంపించాడు, అది అప్పట్లో పంపించండి. సౌండ్ వెళ్ళి చూడరా, నువ్వు వెళ్ళు బాబోయ్. నేను వెళ్తే ఈ పని ఎవరు చేస్తాడు? బట్టలు కట్టు. అయినా పర్లేదు, ఈ పొట్టోడు పంపండి. ఆడే పొట్టాడు నువ్వు వెళ్ళి చూడరా. ఈ తొక్కలు మేకింగ్ ఎవరు పెట్టలేదు నచ్చిన రైడ్ ఆటో వెళ్ళే. లోపల ఏం జరుగుతుందా? లైట్ ఆఫ్ చేసిన కదా అంటే ఫీల్ ఈ షూటింగ్ కాన్సెప్ట్ అంతా దీని మీద జరుగుతురా అన్నట్టు. నువ్వు కెమెరామెన్ కాదురా, ఈడు కెమెరామెన్. వీళ్ళెవరు ఆర్టిస్టులు కాదు, మీరు ఆర్టిస్టులు. ఇప్పుడు ఆ టీ కొట్టుడి బంగ్లాలో దయ్యాలు ఉన్నాయని చెప్పాడా? అక్కడ నుంచి ఇక్కడ దాకా మందే ప్లానింగ్. పొగ మందే అంతా మందేరా బాబు. సార్ మీరు ఆడుకోవడానికి మేమే దొరికామా? నేను మళ్ళీ ఆడుకోలేదురా, నేను వాడుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఆ టీ కొట్ట దాకా వచ్చేసరికి మీకు భయం అంటే తెలియదు కదా? ఆడ దెయ్యాలు ఉన్నాయంటేనే కదా మీకు భయం వచ్చింది. అంటే భయమే దెయ్యం, దెయ్యమే భయం, అదే సినిమా కాన్సెప్ట్. అర్థమైందా? రెస్ట్ తీసుకోండి, ప్యాకప్. కుక్కల మురుగున ఆరు నెలలకే పోలీస్ వాళ్ళు వచ్చినట్టు ఇప్పుడు చేస్తా తలుపు. వెలుగెట కొట్టింది కుక్క అని తెలిస్తే తలుపు అసలు తీసేదని కాదు. అబ్బో ఇంకా డాబ్రో మేనలాగా ఉంది. సాయంత్రం తొందరగా వచ్చేసండి, సినిమాకి వెళ్దాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేనేజర్ గారు. ఏంటి సంగతులు? ఏంటో ఏం విశేషాలు ఏంటి? ఆ ఇంటి గురించి వాకప్ చేశాడండి. అయితే ఏ విషయాలు తెలియలేదు. రిజిస్ట్రార్ గారు కూడా చెప్పాను, ఆయన డాక్యుమెంట్ చూసి చెప్తా అన్నారు. మిగతా విషయాలు నేను చూస్తానులేండి. కానీ కానీ ఏంటయ్యా? మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోకపోతే, ఆ ఇంట్లో చనిపోయిన వాళ్ళు దెయ్యాలై తిరుగుతున్నారని దాన్ని దెయ్యాలు బంగళ అంటున్నారు సార్. ఏంటయ్యా మేనేజర్, నువ్వు ఇంకా దెయ్యాల మ్యాటర్ మర్చిపోలేదా? ఏమై జనరల్గా ఎవడైనా ఇళ్ళలో చచ్చిపోతారు లేదంటే రోడ్ల మీద చచ్చిపోతారు. శ్మశానానికి వెళ్ళవాడు చావడు కదా, చచ్చాక శ్మశానానికి వెళ్తారు. అయినా ఆ దయ్యాలు భూతాలు నిల్లు మనకెందుకండి? ఏం మాట్లాడుతున్నావు గౌరీ, ఆర్ యు క్రేజీ? నేను ఎంత చెప్తున్నాను వతనలాగా మాట్లాడతావేంటి? అక్కడేం లేవు,
ఏమోనండి. నిజం గౌరీ, టెన్షన్ పడకరా, అక్కడ అన్నీ బాగుంటాయి. నా మాట విను. మమ్మీ, అదిగో చిన్ను పిలుస్తున్నట్టుంది, వెళ్ళు. సరే. చూడు బాలా, ఈ దేవుడు దెయ్యాలు ఇవన్నీ ట్రాష్ అయ్యా. ప్రపంచంలో ఉంది రెండు, ఒకటి మంచి, రెండు చెడు. మంచి దేవుడు అనుకో, చెడు దెయ్యం అనుకో. వెళ్ళి కన్ఫర్మ్ చేయి. ఓకే ఓకే సార్. ఈ డైరెక్షన్లాగే ఈయన కూడా అర్థం అవడు. వచ్చే కుక్క, సారీ కుక్కు గారు, నేను బయటకు వెళ్తున్నాను, తలుపులు వేసుకోండి, కుక్కలుగానే వస్తాయి. కుక్కలాంటి మనిషిని పట్టుకుని, అబ్బో దేవుడు లాంటి మనిషిని పట్టుకుని కుక్క అంటదా? దీని లాంగ్వేజ్ నాకు వచ్చేసింది. హలో, దెయ్యాలు ఉన్నాయండి? చావాలా? ఇదేం అప్సెక్నమ్మా, శుభం అంటూ కొత్త ఇంటికి పోతుంటే. నువ్వు నోర్మి, కారు 70 స్పీడ్లో వస్తుంటే కాకి అడ్డొస్తే తగలకూడదా గౌరీ? దానికి రూల్స్ ఏమైనా ఉంటాయా? వాడు పిచ్చోడు గౌరీ, ఎప్పుడు ఇక్కడ దిష్టమంలో తిరుగుతుంటాడు. లాస్ట్ టైం షూటింగ్ వచ్చినప్పుడు కూడా ఇంతే డిస్టర్బ్ చేస్తూనే ఉన్నాడు. నువ్వు టెన్షన్ పడకు గౌరీ.
డైనింగ్ హాల్, అది కిచెన్. యు లైక్ ఇట్? దా. హా, ఇది మన బెడ్రూమ్. ఇవాళ గురువారం అండి. నచ్చిందా? ఓకేనా? దా. చాలా బాగుందండి. ఓయ్, ఏమైంది? బయట ఉయ్యాల సౌండ్ వస్తుంది సార్. ఉయ్యాల ఊగితే సౌండ్ రాదా? ఊగితే ఊగింది సార్, మస్తు సౌండ్ చేస్తుంది. ఓహో, దానికి తమ డిస్టర్బ్ అయ్యారా నిద్రకి? కొద్దిగా ఆయిల్ చుక్క ఇచ్చుగా, అది తెలవదు. వెళ్ళి పడక. దొబ్బుతున్నారు పెద్ద ఇంట్లోకి వచ్చింది ప్రతి వాడు. ఎంత ఒక డౌట్లు. నువ్వేం చేస్తున్నావు నాయడా? ఇప్పటిదాకా నువ్వే నానా ఉయ్యాలు ఊగింది. అడేమో దిర్దిమా కన్నీక మాట్లాడుతుంటా, నువ్వేమో పగల కన్నీక నవ్వుతున్నావు. మీ ఇద్దరి మధ్యన నేను ఒక అవలగానే అయిపోతున్నానా? చల్ నడు, చల్ చల్ నడరమ్మా నడు. అరే చల్ చల్ నడరమ్మా నడు.
ఏంటి ఎక్కడ ఏం లేదు అక్కడ కలగడ్డావరా? ఏం లేదు, పడుకు దా, పడుకు. ఏం లేదు గౌరీ, కలగడ్డా, పడుకు. ఏం లేదు, చూసానండి. ఏం చేస్తున్నాయా? అరే మస్తు సతాన్ చూసారు ఈ దర్వాజా, ఎన్ని తలాలు పెట్టినా కానీ వెళ్తలేదు సార్ ఈ దర్వాజా. అమ్మ దిమాగ్ ఖరాబ్ చేస్తుంది. నీకు బిర్యానీ అంటే బాగా ఇష్టం అనుకుంటా? బిర్యానీ తినడం తగ్గిస్తే బుర్ర తగ్గుద్ది, బుర్ర పెరుగుద్ది. నాడే ఇది నువ్వు నేను తెస్తే రాదు, కార్పెంటర్ని పిలు. సరే సార్. నవ్వు, ఊరికే చూస్తే ఏం తెలుస్తుంది? ఊరికైనా ఏళ్ళు పెడితేనే కదా ఎరికేయడిది. ఇప్పుడు కార్పెంటర్ నేను పట్టాలను.
చిన్ను, సెల్లార్లో ఏం చేస్తున్నావు నాన్న? మమ్మీ, బొమ్మ. బొమ్మ? సర్లే, రా వెళ్దాం. చిన్ను, నువ్వు వెళ్ళి ఆడుకోనన్నా, నేను ఇప్పుడే వస్తాను. ఏంటిది, ఎవరో ఏడుస్తున్నట్టుందే. ఎవరు? గౌరీ! వస్తున్నానండి. ఐమ్ టైర్డ్. ఏంటి బంగారం, ఎందుకు రా డల్గా ఉన్నావు? అది వదిలేవండి. నీకు అన్ని డౌట్స్ రా, ఇవిగో. ఏంటండి పేపర్స్? మన ఇంటి పేపర్స్. ఏమైందిరా? ఏమోనండి, ఏమీ అర్థం కావట్లేదు. ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి మనసంతా అదోలా ఉంది. ఏమీ అర్థం కావట్లేదు, ఏమీ తెలియట్లేదు, అన్నీ కన్ఫ్యూజ్డ్గా ఉన్నాయి. బంగారు, నా మాట వినరా, ఇక్కడేం లేదురా. 20 సంవత్సరాలుగా మూతపడి ఉన్న బంగ్లా కదా, ఇక్కడేదో ఉందనుకుని ఫీల్ అవుతున్నావు తప్ప అంతా బాగానే ఉందిరా. ఈ ఇల్లు చాలా మంచిది గౌరీ, నువ్వు టెన్షన్ పడకు. ఓకే, యుగో పేపర్స్, టేక్ కేర్.
గౌరీ ఏం చేస్తున్నావు ఇక్కడ? ఇక్కడ నుంచి ఏదో సౌండ్ వచ్చిందండి. సౌండా? వస్తుంది కదా. ఏంటండి మీరు, నేను ఇంత సీరియస్ గా చెప్తుంటే మీకు జోక్ ఉంది కదా? ఏం లేదు బంగారం, అక్కడ ఏం లేదురా. లేదండి, నన్ను ఎవరు పిలిచారు? నిజంగా నిజంగా అక్కడ అది లోన్లీ ప్లేస్ కదా, ఏవో సౌండ్స్ వస్తుంటాయి. నువ్వు టెన్షన్ పడకు, నన్ను టెన్షన్ పెట్టకరా, ఓకేనా? పద ఏంట్రా మమ్మీ ఏం చేస్తున్నావు? హోంవర్క్ చేస్తున్నాను డాడీ. అబ్బో, క్లాస్ ఫస్ట్ రావాలని హోంవర్క్ చేస్తున్నావు అన్నమాట. గుడ్ గుడ్. డోర్ ఓపెన్ అయితా లేదా? నువ్వేంట్రా దిక్కులు చూస్తున్నావు? దిక్కులు కాదు డాడీ, మళ్ళీ ఆ డోర్ దానంతటా అదే క్లోజ్ అయ్యి అదే ఓపెన్ అవుతుందని చూస్తున్నాను. ఆ డోర్ ఓపెన్ అవడం ఏంటరా, అది ఓపెన్ కాదు కదా. నిజం డాడీ, డోర్ ఓపెన్ అయిందా? కిందకి వెళ్ళానా? నా వెనకాలే మమ్మీ వచ్చిందా? ఇదిగో కావాలంటే మమ్మీని అడుగు. గౌరీ చిన్ను చెప్పింది సుమా. దాని మొహం, డోర్ ఓపెన్ అవ్వలేదు, నేను కిందకి వెళ్ళలేదు. బాగానే జోకులు వేస్తున్నారా నువ్వు? ఇప్పుడు ఎందుకు డోర్ ఓపెన్ అవ్వట్లేదు? డాడీ ఎందుకు నమ్మట్లేదు? గౌరీ లేట్ అవుతుంది తొందరగా, నాకు కాదు పాపకి. సార్ కార్పెంటర్ తీసుకొచ్చిన సార్ని పిల్లలు టిఫిన్ చేస్తారు. నీ అబ్బా పోయి డోర్ ఓపెన్ చేసారా నా దగ్గరికి ఎందుకు? సరే సార్. ఈ రేటెడ్ తేడాగడలో ఉన్నాడు. చెప్పినా దెబ్బలే, చెప్పకుండా దెబ్బలే. ఆ తిప్పుడు కూడా మేము కూడా తిప్పి చూసినాం, నీకు దుమాకు ఉంటే వెళ్ళటా చూడవా. దిమాక్ పెట్టాలంటే ముందు దీని మీద చేయి పెట్టాలి. అరే చేయనా పెట్టు, కాలనా పెట్టు, తీయనా తీరా పోయి. రే యాదగిరి, అరే మళ్ళా దుబ్బేస్తుండ్రా పోయి, ఎట్లనైనా తీరా పోయి, నేను పోయేసి వస్తా. లాభం లేదు. రాడే పడితే టెస్టింగ్ చేస్తా నేను, ప్లగ్ ఏమో ఇందులో పెడతా టెస్టింగ్ చేస్తా నేను. ఈ దెబ్బతో ఈ రాడ్తో ఎవరు ఓపెన్ అవ్వాలంటే అది. బాగుంది, తెరిచిన డోర్కి ఇంత అడావుడు చేశాడా గుండుగాడు? దీనికైనా దిమాగ్ పెట్టమన్నాడు? పెడతా, ఫుల్గా పెడతా. దా అయిపోయాడు అయిపోయాడు గుండోడు, గుండు పగిలి దిప్పుడు. ఇమ్రా ఓపెన్ అయిపోయిందా? ఎప్పుడు అయిపోయింది? పన్నెండు యాభై. నువ్వు పైసలు ఇప్పించారా? మస్తు పైసలు ఇప్పించాలి. పద పద పన్నెండు యాభై పద. చేస్తున్నారా? పెన్సిల్ గేమ్ ఆడుతున్నాను డాడీ, ఇదిగోండి ఇంకొక పెన్సిల్ కూడా పెడుతున్నాను. చూడండి డాడీ ఎంత బాగుందో, బలి వెళ్ళింది కదా. అవునమ్మా, నీకు ఇంకో గేమ్ చూపించరా? ఏంటా గేమ్? బాల్ గేమ్. ఇప్పుడు చూడు. హాయ్ బలి
అవును నాన్న, ఇందాక నీ పెన్సిల్ అయినా ఈ బాల్ అయినా ఇటు పక్క ఎందుకు వెళ్ళా తెలుసా? ఇటు డౌన్ ఉంది, ఇదంతా సైన్స్. అవును మీ మమ్మీ ఏది తెలీదా? సరే చూద్దాం పద. చిన్న రెడీయా? నేను ఎప్పుడో రెడీ డాడీ, నువ్వే లేట్. నేనే లేట్ అమ్మా, అదేంటో గారి నాకు నేనే అర్థం కాదు. ఓపెన్ అయ్యింది సార్. అడిగి డబ్బులు ఇచ్చి పంపించు. సరే సార్. డాడీ నువ్వు దయాన్ సినిమా తీస్తున్నావు అంట డాడీ. అవునమ్మా. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. రంగమ్మ ఇది అయిన తర్వాత ఈ బట్టలు తీసుకెళ్ళు ఉతుకు. అట్నమ్మా. అయినా మీ ఆయనతో ఎంత కొత్త పట్టీలు కొనిపించుకుంటే మాత్రం వాటితో రాత్రి ఇల్లంతా దయ్యంలా తిరగాల? మీరుండమ్మా, ఏదైనా కొనిపించుకునే ముచ్చట పెళ్ళైన మూడో రోజే పోయిందమ్మా. తస్స చెక్క నా పట్టీలే ఆ దొంగ సచ్చినుడు తాకట్టేసి కావాలంటే చూసుకోండమ్మా. రాత్రి గజ్జల చప్పుడుతో ఇల్లంతా తిరిగావు కదా. తస్స చెక్క మీరు తిరిగిండ్రని నేను అనుకుంటున్నానమ్మా. తస్స చెక్క ఇది ఎక్కడ విడ్డూరం. మరి రాత్రి తిరిగిందెవరు? స్వర్గాపవర్గదే దేవి నారాయణే నమోస్తుతే కళాకాష్ఠా.
అమ్మా బయట క్లీన్ చేసావా? చేసినానమ్మా. యాదగిరికి చెప్పి స్విమ్మింగ్ పూల్లో వాటర్ మార్పించు. గట్లనే అమ్మా. అమ్మగారు ఏంటి రంగి? రాత్రి గిట గట్టిగా కేక్ పెట్టిండ్రు, ఏమైందమ్మా? ఏం లేదే, ఏదో పీడకలొచ్చిందంతే. నువ్వు పంచుడు. అయినా ఎప్పుడులేంది ఈమెకి పీడకలు రావడం ఏంది, కేక పెట్టుడేంది? నాకేం అర్థమైతలేదు తస్సా చెక్క. ఇప్పుడు నేను నిన్ను రెండు పీకొచ్చరా, కానీ ఫోన్లో పీకలేం కదా, అక్కడికి వచ్చి పీకుతా పెట్టే. నేను వస్తున్నాను కానీ యాత్తవా. వెళ్తున్నారా? గౌరీ బయటికి వెళ్తున్నాను, నాకు నైట్ లేట్ అవుద్ది, నువ్వు పాప భోంచేసి పడుకోండి ఓకేనా? బాయ్. నాన్న సత్పండు, ఏం చేస్తున్నా సార్? రాత్రి అమ్మగారు కీకా పెట్టారు కదా, పంతుల దగ్గరికి వెళ్తే యోగ ఇది కట్టమని చెప్పింది సార్, అందుకే ఇది కడుతున్నా సార్. ఇది కడితే అమ్మగారు నోరు మూసేస్తుందా? మాట్లాడవేంటి, తీయవాణి. మళ్ళీ ఇలాంటి పిచ్చి పిచ్చి చేస్తే నేను గుమ్మానికి వెళ్ళాడిస్తాను. ఎలా మీరేం మనిషి సార్? ఏంటి గౌరీ, ఈ ఇల్లు నీకు నచ్చలేదా? వెళ్ళిపోదామా? నిజంగానే అడుగుతున్నారా? వెళ్ళిపోదాంలే ఓకేనా? నువ్వు లోపలికి వెళ్ళు. బాయ్. సరే, ఓకే 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 ఓకే, సారీ సారీ సారీ. కళ్ళు మూసుకో. వెళ్ళు. అదిగో మమ్మీని చూస్తున్నా. ఓకే ఓకే, ఇప్పుడు చూడు. వెళ్ళు. చిన్ను ఎక్కడా? ఎక్కడ దాక్కుంది?
గౌరీ. గౌరీ 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 నీకు చెప్పిన అర్థం కాదు, మీ అయ్యగారితోనే మాట్లాడాలి. విను, నేను చెప్పేది విను, విను, నేను చెప్పేది విను. నీకేమీ కాదు, అయ్యగారితో మాట్లాడు. ఏంటి అరుపులు, ఎలా పడలేదా? అడుక్కోవడానికి ఇప్పుడే జరిగింది టైం నీకు? ఏంటో చూస్తాను పంపి. ఆవేశపడదు, అనర్థాలని ఆపడానికి వచ్చాను. నువ్వు అనుకున్నట్టుగా ఇది ఇల్లు కాదు, దుష్టశక్తులు ఆవహించిన వల్లకాడు. మిమ్మల్ని అంతం చేయడానికి ఆకలితో ఎదురు చూస్తోంది. నా మాట విను, వెళ్ళిపోండి. ఓహో, నువ్వు చెప్పే సొల్లంత అయినేసి పెళ్ళం పెళ్ళం తీసుకుని ఇక్కడి నుంచి పారిపోవాలన్నమాట. ఏ ఏంట్రా, నీకు ఇంకా అతనితో మాట్లాడి. నేను చెప్పేది విను బాబు. ఉగవ ఎవడన్నా అవుతాడు. ఏ ఏంట్రా, అతనితో డిస్కషన్ పంపించే గంటే. ఇదిగో ప్రమాదం పొంచుంది స్వామి. బాబు, నువ్వేనా చెప్పు మీ అయ్యగారికి, ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్పు. గౌరీ ఎలా ఉంది ఇప్పుడు? గౌరీ, స్నానం చేస్తున్నా. గౌరీ, ఇదేంటి ఎంతసేపు స్నానం చేస్తున్నావు?
పది మంది చేయొచ్చు ఈ టైంలో. రంగమ్మా. అయ్యా. అమ్మగారేది? ఏమో సారు, పొద్దున్నే అగుపడలేదు. సరే పోయేతుకు. గట్లనే. ఏమైపోయింది? ఏంది అమ్మగారు, ఇంట్లో ఏడా లేదు, ఈ సెల్లార్లో గిట్ ఉన్నారా ఏంది? అమ్మగారు ఏడుండ్రు, ఇదంతా సీక్రెట్ సీక్రెట్గా భయం భయంగా ఉన్నదేంది? అమ్మా, హై బాబోయ్, ఏంది తస్సా చెక్క ఇంత గుబులవుతుంది? అమ్మా, అయ్యో ఏడా కనిపిస్తలేదే. అమ్మగారు, మీరు ఈడున్నారా? అయ్యగారు, నేను ఏడాడో ఎత్తుకేస్తున్నావు అమ్మా. అయినా మీరు గీడేం చేస్తున్నారమ్మా? అమ్మా, అమ్మగారు. ఏమైంది? మరే అమ్మగారాడా? ఏంటి అమ్మగారు? అమ్మగారు, గౌరీ, 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 ఎక్కడ కూర్చున్నావేంటి? ఒంట్లో బాగలేదా? పద. నువ్వేంటి అలా గౌడి గదిలో అరిచావు? ఏ మొగుడు పిల్లలు తెకర యాక్ట్ అవుతున్నారు? తగ్గించండి. గౌరి ఆగు. ఏంటి అలా పిచ్చిదానిలా చూస్తున్నావు? నీళ్ళి అట్నే అయ్యా. ఏ వణుకుతున్నాయి? చలి పడుతుందా? లేదయ్యా. గౌరీ వేసుకో. ఏంటి దయ్యాన్ని చూస్తున్నట్టు అలా చూస్తున్నావు? వెళ్ళదమ్మా, వెళ్ళదు, వెళ్ళదమ్మా. అరే ఏమైంది? ఓడో పోయినట్టు అంత ఇదవుతున్నావు? ఎవరో కాదు మామా, నేనే పోయేటట్టున్నా. ఏంది అంత మాట్లాంటివి? అవు మావా, అమ్మగారు కింద సెల్లార్లో ఉన్నారు, పిలవనికి పోయినా దయ్యం పట్టినట్టు కూర్చునున్నారు. నేను పిలవగానే గుస్సాయించి చూసినారు. గలత్ మాటలు మాట్లాడక. దయ్యం పడితే నాకు పట్టాలి, లేకపోతే సారి పట్టాలి, కానీ అమ్మ కొట్టాలి అంటావేమే? అమ్మ ఎన్ని పూజలు చేస్తా దొరికారా నీకు? అమ్మగారు పిలుస్తున్నారు పో. అమ్మో, నాకు మస్తు భయం అవుతున్నది, నేను పోను, కావాలంటే నువ్వు. ఏం భయపడతావే నువ్వు? అందుకే రాత్రి పూట సీరియల్ చూడదని చెప్పిన. ఏం భయం చూస్తా నువ్వు? నడు నడు.
ఎక్కడున్నారు వీళ్ళు? రంగమ్మా, 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 ఎక్కడికి వెళ్ళిందబ్బా? నీకేం పని లేదా? ఎందుకు ఎక్కడ తిరుగుతున్నావు? ఎలా అయినా యాదగిరి గారు ఎక్కడ వచ్చాడు? యాదగిరి అనుకుని వచ్చానండి. జుమ్జుమ్ తారా, ఏంటిది చిన్నుని భయపెట్టావా? అయినా ఇంతలా భయపెట్టాలా పాపని? నేను భయపెట్టడం ఏంటి? అదే బొమ్మలు చూసి భయపడింది. ఏంట్రా తల్లి, బొమ్మలు చూసి కూడా భయపడతారా? దా లేదు బాబాయ్, మమ్మీ నిజంగానే నన్ను భయపెట్టింది. మరేమో, మమ్మీ బెడ్రూమ్ లో సెల్లర్ డోర్ ఉంది కదా, రోజు దానంతటా అదే ఓపెన్ అవుతుంది. నేను మమ్మీ వెళ్ళామా, డాడీ అడిగితే వెళ్ళలేదని అబద్ధం చెప్పింది. రోజు డోర్ ఓపెన్ అవుతుంది, రోజు మమ్మీ అబద్ధం చెప్తుంది. సరేనమ్మా, నువ్వు లోపలికి వెళ్ళు, నేను మమ్మీతో మాట్లాడతాను.
అయ్యో అన్నయ్య, అన్నయ్య వదిరా వదిరా అన్నయ్య. అన్నయ్య ఎరా, నువ్వు ఎప్పుడొచ్చా? నువ్వు రానయ్య. ఏమైంది రా? నాతో రానయ్య. ఆ సెల్లర్లో డెడ్ బాడీ చూశాను అన్నయ్య. అక్కడేనయ్య, రానయ్య. ఎవరు ఏంట్రా? యాదగిరి రంగమ్మ డెడ్ బాడీ చూశాను అన్నయ్య. ఇక్కడ ఇక్కడే అన్నయ్య, ఇక్కడే చూశాను అన్నయ్య, ఇక్కడే. ఏవరా చూపించు, ఎక్కడ ఉంటే చూపించు. కాదా నార్మే, ఆ యాదగిరి రంగమ్మ డెడ్ బాడీస్ ఇక్కడ చూశాను అన్నయ్య. మొత్తం బ్లడ్ ఇదంతా. ఏవి? అయ్యో అన్నయ్య, అయ్యో ఇక్కడ నిజంగా చూశాను అన్నయ్య. ఇదంతా బ్లడ్ అన్నయ్య, నన్ను నమ్మన్నయ్య. నువ్వు చూస్తే ఉండాలి కదరా. అయ్యో నిజమన్నయ్య, నా మాట నమ్మన్నయ్య. గుండు పగులు తెప్పించనా చెప్తే వినవే రా అని నా మాట నమ్మన్నయ్య. అమ్మని చెప్పారా? నేను నిజంగా చూశానని. నోరు మూసుకురా. రే తమ్ముడు, వచ్చినోడు వచ్చినట్టుండు. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసి వదిన పాపని భయపెట్టకు. అర్థమైందా? చెప్పింది విను రా. జాగ్రత్త అన్నయ్య, పాప జాగ్రత్త అన్నయ్య, వదిన జాగ్రత్త అన్నయ్య. ఇది చెప్పడానికి ఇక్కడికి వచ్చావా? ఇప్పుడు టైం ఎంత అయింది? 12 అయింది. వెళ్ళి పడుకో. అది కాదన్నయ్య, చెప్పాను వెళ్ళి పడుకోమని. పో. హలో, వాట్? అచ్చో యాక్సిడెంటో తెలియట్లేదు మీకేమైనా? ఏమో సార్, ఉదయం ఇక్కడ యాక్సిడెంట్ అయిందని చుట్టుపక్కల వాళ్ళు ఫోన్ చేస్తే ఇటు వచ్చాం. ఎలా జరిగింది సార్ ఇది?
చేస్తున్నావు ఇక్కడ? చూడండి రమ్మంటే రావట్లేదు. ఎవరు? చిన్ను. ఎక్కడ? ఇక్కడ. ఇప్పటి వరకు ఇక్కడే ఉందండి. రారని చెప్పానా? వాళ్ళు రారండి, పడుకున్నారు కదా. సరే రా. సైన్సేనంటావా? దైవం లేదు, దయ్యం లేదు, మనలో ఉన్న భయమే దయ్యం. ఇదంతా భ్రమ. మరి నేనేంట్రా నీ అబ్బారే? దేహం నాది, దయ్యం లేదా? దయ్యం లేదా? మీరు ఈరోజు నా చేతిలో చచ్చే ఈ క్షణం కోసం ఆశగా ఎదురు చూసా. మీరు నా చేతిలో ఎప్పటికైనా చచ్చిపోతున్నారే. రే ఇటు చూడు, మీరిక్కడికి వచ్చేలా ప్రేరేపించి రప్పించింది మీ అంతు చూడ్డానికేరా. నేను ఈ ఒంట్లోనే ఉంటా, ఎవరిని వదిలిపెట్టను రా ఇంట్లో. చంపుతా,
భయపెట్టి చంపుతా. మంత్రగాడి కారణంగా 20 ఏళ్లుగా భూస్థాపితం చేయబడ్డా. ఇన్నాళ్ళుగా పరితపించి చూసింది ఈ దేహం కోసమే. ఇప్పుడు నా పొగ తీర్చుకుంటా, సర్వనాశనం చేస్తా. ఏ శక్తి మిమ్మల్ని కాపాడుతుందో, ఏ దైవం దిగొస్తుందో చూస్తా. చంపుతా, భయపెట్టి చంపుతా. భయం అంటే ఏంటో చూపిస్తా. మానవాళిని రక్షించాలనుకున్న మాంత్రికుణ్ణి, వాడి కుటుంబాన్ని సర్వనాశనం చేస్తా. నాకంతం లేదు, అంతం లేదు. నమస్తే స్వామి. ఆనాడు నేను చెప్పిన మాటలు వినుంటే ఈనాడు నీకు పరిస్థితి వచ్చేది కాదు. నువ్వు చేసిన తప్పుకి నీ భార్య ఇప్పుడు శిక్ష అనుభవిస్తోందనుకుంటున్నావు. కానీ నీకు తెలియని విషయం ఒకటి ఉంది. నీకు నువ్వుగా ఇక్కడికి రాలేదు, వచ్చేట్లు చేసింది. అసలేం జరిగిందంటే 20 సంవత్సరాల క్రితం నాటి రహస్యం. ఒక మహామాంత్రికుడు ఒక ఊరికి పట్టిన దుష్టశక్తితో పోరాడి దాని కోరలను వంచి నల్లకొండలో బంధించి ఎన్నో మైళ్ళు ప్రయాణం చేసి చేసి జనసంచారం లేని ప్రదేశంలో భూస్థాపితం చేశాడు. అప్పుడు ఆ పిశాచి, నన్ను భూసమాధి చేసిన నువ్వు పిచ్చివాడివై నా చుట్టూ తిరుగుతుంటావురా. నన్ను భూమి ముక్తి చేసేది నీ కూతురే. నన్నంతా చెయ్యలేవురా, చెయ్యలేవు, నీ వల్ల కాదు. అలా జరిగిన కొన్ని సంవత్సరాలకి తివారి అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆ పిశాచిని భూస్థాపితం చేసిన ప్రాంతంలోనే రాతి బంగ్లా నిర్మించుకున్నాడు. అలా ఇంట్లోకి వచ్చిన 4 రోజుల్లోనే అతని భార్య, పనివాడు అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. అప్పుడు కాళికేశ్వర్ అక్కడికి వచ్చి, తివారి, నీ జీవితంలో ఏదైనా పెద్ద తప్పు చేసి ఉంటే అది ఈ బంగ్లా కట్టడమే. ఊరికి దూరంగా ఈ రాతి బంగ్లాన్ని నిర్మించుకున్నావు. ఇదే నీ కుటుంబ నాశనానికి, చివరికి నీ పతనానికి నిలయంగా మారింది. ఏంటి, నా కుటుంబం నాశనం కోసం, నా చావు కోసం నేను ఈ బంగ్లా కట్టించుకున్నానా? నాకేం అర్థం కావట్లేదు స్వామి. జాయ్ కాళి. సరిగ్గా నా చేయి నుండి 40 అడుగుల క్రింద భయంకరమైన దుష్టశక్తి సమాధి చేయబడింది. దాని ఫలితమే ఈ చావులు. నేను వచ్చే వరకు మీరు బయటే ఉండండి. తివారి, స్వామి ద్వారములు మూసివేయి. అలాగే స్వామి. అలా జరిగిన చాలా సంవత్సరాలకి నువ్వు ఈ రాతి బంగ్లాను కొని స్వామి నీ కుటుంబంతో సహా వచ్చేట్లు చేసింది. అయితే దాని ఉనికిని చాటుకోవడం కోసం మీరు బంగ్లాకి వస్తున్నప్పుడు మార్గ మధ్యంలో, అయితే మిమ్మల్ని ఎన్నోసార్లు
ప్రమాదాల బారిన పడకుండా హెచ్చరించి మీ అందరి చేత పిచ్చోడు పిచ్చోడు అనిపించుకున్న ఈ వ్యక్తే ఆ మహానుభావుడు, ఆ మహామాంత్రికుడు. ఆ పిశాచి భూగర్భంలో నుండే తన శక్తిని చూపిస్తూ వచ్చింది. ఆ సమయంలోనే నీ ఇంట్లో పనిచేసేవాళ్ళు, చివరికి నీ తమ్ముడు కూడా దాని చేతిలో బలి కావలసి వచ్చింది. అందులో భాగంగా నీ కూతుర్ని మాయ చేసి తన దగ్గరకు వచ్చేట్లు చేసుకోగలిగింది. నీ కూతురు మెడలో ఉన్న అమ్మవారి ప్రతిమ కారణంగా కనీసం తాకలేకపోయింది. ఆ భయంకర ప్రేతం నీ భార్య గౌరినైతే అనేక పర్యాయాలు తన దగ్గరికి వచ్చేట్లు ఆకర్షించి పూర్తిగా తన వశం చేసుకుని ఆమె చేతుల మీదుగానే భూ విముక్తి కావించుకుంది. ఇప్పుడు అర్థమైందనుకుంటా, నీ భార్య గౌరీ ఎవరి కూతురో. అప్పటికే ఆ రాతి బంగ్లాలో చనిపోయిన వాళ్ల ఆత్మలు నీ భార్యను అటుపక్కకు అడుగేయనీయకుండా, ఆ ప్రేతానికి విముక్తి కలగకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రయోజనం మాత్రం శూన్యం. నా భార్యని కాపాడుకునే మార్గం చెప్పండి స్వామి, ప్లీజ్. సాధారణ మానవుని వల్ల సాధ్యం కాని ఈ కార్యం కేవలం అసాధారణ శక్తి వల్లనే సాధ్యపడుతుంది. ఆ అసాధారణ శక్తి గల నా శిష్యుడు కార్యదక్షుడై తన తపోశక్తితో హోమాగ్ని నుండి పవిత్ర ఆత్మలను సృజించి నీ భార్యను ఆవహించిన ప్రేతాత్మపైకి ప్రేరేపించగలడు. అయితే నువ్వు చేయవలసిందల్లా, yeah.
కాళీయే నమః. ఓం కాళీయే నమః. ఓం కాళీయే నమః. ఓం భద్రకాళీయే నమః. ఓం రుద్రకాళీయే నమః. నవ్వింది చాలు, ఇద్దరు లేచి రెడీ అవ్వండి. చెప్పింది చాలు, మీరు వెళ్ళి పని చూసుకోండి. ఏమండి ఏమండి ఏంటండి వినిపిస్తోందా? ఆహా, ఇవాళ గురువారం. అయితే అయితే అంటారేంటండి? బాబా గుడికి వెళ్ళాలండి. హుసే నిన్ను పని చెప్తా. చూసా, ప్రతిరోజు డైలీ సీరియల్ లాగా నువ్వు చెప్పే డైలాగులు చిన్ని కూడా ఎలా బట్టి పట్టేస్తున్నాడు. ఏయ్, గుళ్ళో దేవుణ్ణే కాదు, ఇంట్లో మగుని కూడా అప్పుడప్పుడు ప్రసన్నం చేసుకో.